हेलो एव्रीवन, अंदर की नमस्कार. वेलकम बैक टू अवर चैनल तेलुगु स्टोरीज ऑडियो बुक. नेनु मिस स्वाति गोल्लपुड़ी. इवाल मनमु वेन्नेलो आड़पिल्ला 12th चैप्टर लो की उच्चेसामु. सो चूसेद्दामा एंटो स्टोरी नी. पदंडि मरिका लेट एंदुकु. ఈ స్త్రీ పురుషుడు అనే ఇద్దరు మెటీరియలిస్టులు తమ పరస్పర అవసరాల కోసం చేసుకునేది అనేది నా అభిప్రాయం అని జేమ్స్ రేవంత్కి చెప్తాడు. ఇవాల్టి స్టోరీలోకి వెళ్ళిపోదాము. చాలా విచిత్రమైన వ్యక్తిలా ఉన్నాడే అందామా ఫోన్లో రేవంత్ జరిగిందంతా చెప్పాక. సరిగ్గా మనకు వ్యతిరేకం అన్నాడు రేవంత్. మనం నెల రోజులు పాటు పడే మదనని అతను 2 నిమిషాల్లో పడేశాడు. కానీ అతని వాదనలో ఎక్కడో లోపం ఉంది అందామె. 24 గంటల బిజీ జీవితంలో చిన్న శరీర అవసరమే కాదు, వివాహం లాంటి చిన్న చిన్న అనుభూతుల కోసమే మనిషి జీవిస్తాడు. అసలు ఈ బిజీ అంతా ఎందుకు? జీవించడం కోసమే కదా. మరి జీవించడం ఎందుకు? ఆనందం కోసమే కదా. ఆ ఆనందం ఎలా వస్తుంది? అనుభవం ఇచ్చిన ఆనందం వల్లే కదా. మరి వివాహం అనుభవం కాదు, అవసరం అని ఎలా చెప్పగలం? నిజం చెప్పండి, నేను మొదటిసారి మీకు ఫోన్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆ రాత్రంతా మీ కంఠమే వినిపించింది. ఒక అమ్మాయి వాలుగా పక్క మీద పడుకొని గోదావరి లాంటి జడని మెడ మీద నుంచి ముందుకు జార్చుకొని చెవికి ఫోన్ ఆంచుకొని మాట్లాడే దృశ్యమే నా కళ్ళల్లో మెదిలింది. అంత చక్కటి అనుభూతిని ఏ మెటీరియలిస్ట్ కొలమానంతో కొలుస్తాం చెప్పండి? జీవితం అంటే చక్కటి అనుభూతుల పుష్పగుచ్చమే కదా. అవును, అందుకే అంటూ చప్పున ఆప్ చేశాడు. ఏంటి, ఆగారేం, చెప్పండి అంది. ఏం లేదు, ఏం లేదు అంతే. నాకు తెలుసు మీరేం చెప్పదలుచుకున్నారో. ఏంటి అన్నాడు. నన్ను కేవలం ఆట పట్టించడానికే నా ఫోన్ నెంబర్ తెలియనట్టు నటిస్తున్నారు. నిజానికి మీరు ఎప్పుడో దాన్ని కనుక్కున్నారు. అది చెప్పేస్తే ఈ దాగుడుమూతలు ఇక ఉండవని, నెల రోజుల చివరి వరకు దీన్ని ఇలా సరదాగా లాగాలని మీరు అనుకుంటున్నారు. అవునా? రేవంత్ అప్రతిభుడు అయ్యాడు. నిజానికి అతడు నెంబర్ని కనుక్కున్నాడు, కానీ చెప్పలేదు. అతడికి ఆ అమ్మాయి పరీక్షలో నెగ్గడం కన్నా అమ్మాయితో ఏడిపించబడమే సరదాగా ఉంది అతనికి. ఈ విషయం కూడా ఆ అమ్మాయి కనుక్కుంది. అంతే, మై గాడ్ అనుకున్నాడు. నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను. ఎలా? 3 అంకె 0 అని తేలిపోయింది, కానీ చివరి 3 అంకెల్ని ఒకదాంతొకటి హెచ్చవేస్తే 24 వస్తుంది అన్నారు. 1 అంకె 0 ఉంటే అంతా 0 అవ్వాలి కదా. అవ్వాలి, కానీ మీరు 0 లెక్కలోకి తీసుకోరు అనుకున్నాను. నిజానికి తీసుకోలేదు, తీసుకోకపోతేనే వస్తుంది. ఐ ఎయిట్ నథింగ్ ఫర్ 6 సరియైన అర్థం 18,046. ఆ నెంబర్ అది కాకపోతే 18,226 అయ్యుండాలి. ఈ 2 నెంబర్లు 8వ క్లాస్ కుర్రవాడు 2 నిమిషాల్లో కనుక్కుంటాడు. ఆ నెంబర్లకు చేశారా ఇంటి కొంపదీసి? చేశాను అన్నాడు. ఎవరివా నెంబర్లు? పిచ్చాసుపత్రి, క్యాన్సర్ హాస్పిటల్. అవతల నుంచి తెరలు తెరలుగా నవ్వు. కొంచెంసేపటికి నవ్వాపుకొని ఆమె అంది, మీరు నిజానికి చాలా దగ్గరగా వచ్చారు, కానీ చివరిలో కొద్దిగా పప్పులో కాలు వేశారు. ప్రయత్నించండి, పర్లేదు, తొందరలోనే దొరకొచ్చు. 8వ క్లాస్ కుర్రాడి కన్నా కొద్దిగా ఎక్కువ తెలివితేటలు ఉపయోగించండి. టైం కూడా ఎక్కువ లేదు మరి. ఇంకా 4 రోజులే ఉంది, ఆ టైం చాలు. నా 3వ ఉత్తరం అందిందా? 3వ ఉత్తరమా అని ఆశ్చర్యంగా అడిగాడు. ఇంకా 2వ ఉత్తరమే అందందే. మా మెకానిక్తో పంపించిన చీటీ ఉత్తరం కాదా మాస్టారు, అది 2వది. ఓ అదా అన్నాడు రేవంత్ నవ్వి. నేను రాయటమే కానీ మీరు నాకు రాయరా? నేనా? నేను రాసి ఏ అడ్రస్కి పంపను? మీరు రాయండి, నేను తీసుకుంటాను. అయితే ఇప్పుడే రాస్తాను. ఎలా మీకు పంపాలో గంట తర్వాత ఫోన్ చేసి చెప్పండి. ఇది మీ మొదటి ప్రేమలేఖ మాస్టారు, గంటలో పూర్తవుతుందంటే నేను నమ్మను. ఆఫీస్లో 5:00 వరకు మీరు కుస్తీ పట్టాల్సిందే, అప్పుడు ఫోన్ చేస్తాను అంటూ డిస్కనెక్ట్ చేసేసింది. ఆమె చెప్పింది నిజమే అయింది. ప్యూన్తో గులాబీ రంగు లెటర్ ప్యాడ్ తెప్పించాడు. 5 నిమిషాల్లో దాని కాగితాలన్నీ చెత్తబుట్టలోకి చేరుకున్నాయి. అసలు సంబోధనే కష్టమైంది. ప్రియమైన నీకు అనాలా అన్న మీమాంస మీద 2 కాగితాలు,
నమస్తే అనాలా వద్దా అన్న అనుమానం మీద రెండు కాగితాలు చినిగిపోయాయి. ఇక లాభం లేదని ముందు రఫ్ రాయడం ప్రారంభించాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని రాద్దామనుకున్నాడు. ప్రపంచంలో అంతకన్నా నాన్సెన్సికల్ వాక్యం మరొకటి ఉండదని చింపేశాడు. నా జీవితపు ఆఖరి క్షణాల్లో చావుకి ముందు ఎవరైనా నన్ను నీ మొత్తం జీవితంలో మరపురాని ఘట్టం ఏంటి రేవంత్ అని అడిగితే వెన్నెల్లో ఆడపిల్లతో ఫోన్లో మాట్లాడడం అని రాద్దామనుకున్నాడు. కేవలం మాట్లాడటమే చాలా అని వేళాకోళం చేస్తుందని విరమించుకున్నాడు. ఎటూ తోచలేదు, రాస్తున్నాడు చింపేస్తున్నాడు, ఎన్నెన్నో భావాలు ఎన్నో కాగితాలు. మూడైంది, నాలుగైంది, ఐదైంది, ఫోన్ మోగింది. రాశారా? ఆ అని అబద్ధమాడాడు. ఎలా అందించాలి? నేనే వచ్చి తీసుకుంటాను. ఎగ్జైట్మెంట్ నిండిన కంఠంతో ఎక్కడా అని అడిగాడు. మీ ఆఫీస్లోనే. ఒక్కసారిగా రేవంత్ ఒంట్లో రక్తం వేగంగా ప్రవహించసాగింది. మీరే వస్తారా? ఆ నేనే స్వయంగా వస్తాను. ఎప్పుడు? ఇప్పుడే బయలుదేరుతున్నాను అందామా. మీరు ఆ కవరు మీ ఆఫీస్ వరండాలో విజిటర్స్ కూర్చునే కుర్చీ కింద పడేయండి. నేనొచ్చి తీసుకుంటాను. అయితే మీరు మాత్రం అక్కడ దొంగతనంగా దాక్కొని చూసే ప్రయత్నం చేయకూడదు. ఈ షరతు మీకు ఓకేనా? ఓకే. మిమ్మల్ని చూడను, అసలు ఆ ప్రాంతంలోనే ఉండను. మీ మీదొట్టు. మీరు వచ్చి క్రింద మీ కారు దగ్గర నిలబడి ఉండండి. మిమ్మల్ని అక్కడ చూసుకొని నిర్ధారణ చేసుకున్నాకే నేను విజిటర్ కుర్చీ దగ్గరికి వెళ్తాను. సరే అయితే. ఫోన్ పెట్టేసి లెటర్ ప్యాడ్లో చివరి కాగితం తీసుకున్నాడు. దానిమీద ఏమీ వ్రాయకుండా కవర్లో పెట్టి అతికించాడు. కవర్ మీద మాత్రం, ఓ వెన్నెలమ్మాయి, ఎన్నో భావాలు ఎన్నెన్నో ముచ్చట్లు చెప్పాలనుకున్నవన్నీ చెలియకట్టి దాటి కలగాపులగమైతే మిగిలేది స్వచ్ఛమైన శూన్యం, రేవంత్ అని రాశాడు. తర్వాత ఇంటర్కమ్లో జేమ్స్ని పిలిచాడు. జేమ్స్, ఒక ముఖ్యమైన పని మీద నిన్ను పిలిచాను, నువ్వు నాకు సాయం చేయాలి అంటూ జరిగిందంతా చెప్పాడు. తొందరలో అమ్మాయి పప్పులో కాలేసింది. నన్నక్కడ ఉండొద్దన్నది, కానీ నా స్నేహితులెవరినీ అక్కడ ఉండకూడదు అన్న ప్రామిస్ తీసుకోలేదు. కాబట్టి అక్కడ నువ్వు దాక్కోవాలి. ఆ అమ్మాయిని ఈరోజు ఎలాగైనా పట్టుకోవాలి. జేమ్స్ తలూపాడు. ఇద్దరు విజిటర్ వరండాలోకి వెళ్లారు. రేవంత్ కుర్చీ కిందుగా కవర్ పెట్టాడు. సాయంత్రం 5 అయిపోవటం వల్ల ఆఫీస్ అంతా దాదాపు నిర్మానుష్యంగా ఉంది. నేను కార్ దగ్గరకు వెళ్తున్నాను అని రేవంత్ కిందకు పరిగెత్తాడు. జేమ్స్ పార్టీషన్ పక్కన మసక నీడలో నిలబడ్డాడు. 5:30 అయినట్టు గడియారం ఒక గంట కొట్టింది. విజిటర్స్ లాంచ్ వెనుక చీకట్లో నిలబడి చూస్తున్న జేమ్స్కి బయట కారు దగ్గర నిలబడి ఉన్న రేవంత్కి టెన్షన్లో చెమట్లు పడుతున్నాయి. వచ్చి ఆగిన ప్రతీ కారు వంక తొంగి చూస్తున్నాడు రేవంత్. 5 నిమిషాలు గడిచాయి. 10 నిమిషాలు. జేమ్స్ విసుగ్గా వాచి చూసుకున్నాడు. ఈ అమ్మాయి తన ప్లాన్ గ్రహించి రావడం మానేసిందేమో అన్న అనుమానం కలిగింది. ఇంతలో రేవంత్ నిశ్శబ్దంగా అక్కడికి వచ్చి జేమ్స్ వెనక్గా చెవిలో, ఏంటి రాలేదా అని గుసగుసలాడాడు. అన్నాడు జేమ్స్. అంతలో రేవంత్ దృష్టి కుర్చీ కిందున్న మరో కాగితం మీద పడింది. తాము పెట్టిన ఉత్తరం పక్కనే ఆ కాగితము ఉంది. దాన్ని చూసుకోలేదు. చప్పున వెళ్ళి ఆ కాగితాన్ని చూశాడు. అమ్మాయి రైటింగ్ అది. ఈ విజిటర్స్ కుర్చీ కింద వద్దు, మొదటి అంతస్తులో నీళ్ల ట్యాంక్ పక్కన పెట్టండి అని ఉంది అందులో. స్నేహితులిద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. మనం కవర్ పడేసేటప్పుడు ఈ కాగితం చూసుకోవడం మందే తప్పు. పాప మా అమ్మాయి అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమీ తెలియనట్టు నేను వెళ్ళి ఆ కవరు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాను. నువ్వు చాటు నుండి అమ్మాయిని చూడు అంటూ మొదటి అంతస్తుకు పరిగెత్తాడు రేవంత్. నీళ్ల ట్యాంక్ పక్కన కవర్ పెట్టబోతూ ఉంటే అక్కడ ఇంకో చీటీ కనపడింది. ఇక్కడా వద్దు, 4వ అంతస్తులో టాయిలెట్ తలుపు పక్కన పెట్టండి అని. అక్కడికి వెళితే 3వ అంతస్తు అని రాసి ఉంది. 10 నిమిషాలు గడిచేసరికి స్నేహితులిద్దరూ పట్టువద్దలని విక్రమార్కుల్లా రొప్పుతూ ఒక అంతస్తు నుంచి ఒక అంతస్తుకి పరిగెడుతూ ఉన్నారు. అరగంట అయ్యాక ఆఖరి చీటీ దొరికింది. చాలా కష్టపడ్డారు, ఇక మీ గదికి వెళ్ళండి అని రాసింది. రేవంత్ హతాశుడయ్యాడు. బహుశా మన ప్లాన్ గ్రహించి ఉంటుందేమో గురు అన్నాడు జేమ్స్. అలా అయితే తను ఓడిపోయినట్లేగా అంటూ తన గది తలుపు తీయబోతూ ఉంటే నౌకర్ పరిగెత్తుకుంటూ వచ్చి రేవంత్తో, అమ్మాయి గారు ఇప్పటి వరకు మీ గురించి చూసి వెళ్ళిపోయారు సార్ అన్నాడు. రేవంత్ తెల్లబోయి, ఏ అమ్మాయి గారు అని అడిగాడు. మీ మావయ్య గారు అమ్మాయి. రేవంత్, జేమ్స్ ఒకరినొకరు చూసుకున్నారు. తలుపు తోసి లోపలికి ప్రవేశించిన రేవంత్ తన గదిలోని చెత్తబుట్ట ఖాళీగా ఉండడం చూసి ఏదో అర్థమై నిశ్చేష్టుడయ్యాడు. క్షణంలో ఎన్నో ఆలోచనలు.
మావయ్య కూతుర్ని అని చెప్పి తను లేనప్పుడు తన గదిలో కూర్చుని ఆ అమ్మాయి తాను ప్రేమలేఖ వ్రాయటానికి ముందు ఖరారు చేసిన కాగితాలన్నింటినీ ఏరి మూటగట్టుకు తీసుకువెళ్ళిందన్నమాట. ఫెయిర్గా వ్రాసిన ఆఖరి ఉత్తరం కన్నా దాని ముందు వ్రాసిన రఫ్ ఉత్తరాల్లోనే అసలు మనసు తెలుస్తుంది. హిపోక్రసీ ఉండదు, అవే అసలైన ప్రేమలేఖలు. ఈవిడ ఇక్కడ వాటిని తాపీగా కట్టగడుతూ ఉంటే తనేమో పెద్ద డిటెక్టివ్ లాగా ఖాళీ కవర్ పట్టుకుని అంతస్తులన్నీ తిరిగేశాడు. మొదటి ప్రేమలేఖ వ్రాసేవాడు తప్పకుండా పాతిక కాగితాలు పాడు చేస్తాడని తెలిసే పర్లేదు సాయంత్రం వరకు వ్రాయండి అని ప్రేమగా టైం ఇచ్చింది. తను ఆ వలలో నాజుగా పడిపోయాడు. ఇడియట్ అని తనని తానే తిట్టుకున్నాడు రేవంత్. అప్పటి వరకు జరిగిందంతా చూస్తున్న జేమ్స్ ఇక ఇది లాభం లేదన్నట్టుగా, ఈ అమ్మాయి ఎవరో మనం అనుకున్న దానికన్నా తెలివైన దానిలా ఉంది గురూ. ఈ అమ్మాయి గురించి తెలుసుకోగలిగినవాడు, ఆమె నెంబర్ కనుక్కోగలిగినవాడు ఒక్కడే ఉన్నాడు అన్నాడు. రేవంత్ ఉత్సాహంగా ఎవరతను అన్నాడు. అతను కంప్యూటర్ టెక్నాలజిస్ట్, ఎలక్ట్రానిక్ గ్రాడ్యుయేట్, అంతేకాదు గణిత శాస్త్రంలో దిట్ట కూడా. అతడు నాకు తెలుసు, ఈ పనికి అతడిని రేపే నియమిద్దాం. ఎవరతను? పండిత పిచ్చయ్య శాస్త్రి అని చెప్పాడు జేమ్స్. నమస్కారం, మేము లోపలికి ప్రవేశించవచ్చునా? పనిచేసుకుంటున్న రేవంత్ తలెత్తి చూశాడు. తలుపు దగ్గర ఒక వ్యక్తి నుదుటిమీద బొట్టుతో, నెత్తిమీద చిరుపిలుకతో, చేతిలో సంచితో నిలబడి ఉన్నాడు. ఆఫీస్లోకిలా జ్యోతిష్కులు వచ్చి ఎవరికెప్పుడు ప్రమోషన్లు వస్తాయో చెప్పటం అలవాటే. కొంతమంది చిలకల్ని కూడా తెస్తూ ఉంటారు. ఎవరు మీరు అని అడిగాడు. మమ్మల్ని పండిత పిచ్చయ్య శాస్త్రులవారు అందరు. రేవంత్ అదిరిపడి ఆ వ్యక్తివైపు చూశాడు. జేమ్స్ చెప్పినట్టు ఇతడు ఎలక్ట్రానిక్ గ్రాడ్యుయేట్, కంప్యూటర్ టెక్నాలజిస్ట్ కాడేమో అన్న అనుమానం వచ్చింది. మీరు అన్నాడు సందిగ్ధంగా. నేను రుణ విద్యుదాంక గణశాస్త్ర పట్టభద్ర సాంకేతిక నిపుణును, జేమ్స్ అనే నామధేయుడు పంపగా వచ్చి తిని ఇక్కడికి. అంటే ఎలక్ట్రానిక్ టెక్నాలజీయా అని అనుమానంగా అడిగాడు రేవంత్. ఆంగ్లంలో చెప్పవలనన్నా అంతియే, కానీ మా తండ్రి వేదవేద పారాంగతుడు, మా తండ్రిగారి తండ్రి పండిత పురుషోత్తముడు. అటువంటి క్షోత్రియ వంశంలో పుట్టిన నేను ఈనాడు ఏదో ఈ ఆంగ్ల భాషనభ్యసించిన కారణమున, అందుకే నా ఈ వేషధారణ, భాష ఉచ్చారణ దీన్ని చూసి మీరు బెదరకుండా నా మేధా సంపత్తిని సంశయించక మీ కష్టమును చెప్పుడు అని అన్నాడు. ఒక బాలికను నేను ప్రేమించి తిని ఆమె మెదడు ఒక అణుగణుకాంక పెట్టా, ఆమె ఇంటి శబ్దగ్రహణ యంత్ర సంఖ్యను కనుగొనవలెను అన్నాడు రేవంత్. ఇంతలో ఫోన్ మోగింది. రేవంత్ కన్నా ముందే అతడు ఎత్తుకున్నాడా ఫోన్ని. అవును బాలిక, ఇది రేవంత్ని శబ్దగ్రహణ యంత్రమే. అతనిక్కడ ఉన్నాడు, కాని అతడి తరపున నేను కొన్ని ప్రశ్నలు అడుగుతును, సంశయింపక జవాబు ఇమ్ము. ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందా అని రేవంత్ ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు. వాళ్ళిద్దరికీ మధ్య కొంత సంభాషణ జరిగింది. తనెవరో ఆమెకి చెప్పాడు పిచ్చయ్య శాస్త్రి. ఇప్పుడు నా అపూర్వ మేధ సంపత్తిని ఉపయోగించి నీ అంకెను కనుగొనెదను. ఈ ప్రశ్నలు చాలా తెలివైనవి, జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వవలెను సుమా అని అన్నాడు. ఇచ్చదను ఇచ్చదను అడుగుడు అన్నదా అమ్మాయి అవతల నుంచి. చూపుడు వేలుతో నీ యంత్రమును తిప్పునప్పుడు మొదటి అంకె తిప్పుటకు పట్టు కాలము కంటే రెండో అంకె తిప్పుటకు పట్టు కాలం ఎన్ని రెట్లెక్కువ? 2 రెట్లెక్కువ. అనగా నీ ఉద్దేశం మొదటి అంకె ఒకటైనా రెండో అంకె రెండగునా? మీరు పప్పులో కాలు వేసిరి అనుటకు విచారించుచున్నాను. ఒకటి పక్కనే 2 ఉండును, చివరి వరకు తిప్పుటకు పట్టు కాలం 2కి దాదాపు ఒకటే. చాలా కొద్ది తేడాయే ఉండును, 2 రెట్లు ఉండదు. పిచ్చయ్య శాస్త్రి గదుక్కుమని, అపూర్వ మేధ సంపత్తి ఉన్న మాలాంటి మేధావులు ఇటువంటి చిన్న విషయమును మరిచిపోవటలో చిత్రమేమీనూ లేదు అంటూ సర్దుకున్నాడు. పండిత శాస్త్రి కాగితము కలము తీసుకున్నాడు. ఆమె చెప్పింది టాన్ తీటా బై రూట్ ఆఫ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా. పిచ్చయ్య శాస్త్రి కంగారుగా మరి ఒకసారి చెప్పుడు అన్నాడు. ఆమె చెప్పింది. చెప్పి తీటా ఎలా కనుక్కోవాలో వివరించింది. పిచ్చయ్య శాస్త్రి ఆమెతో మాట్లాడడం పూర్తిచేసి ఫోన్ పెట్టేసి రేవంత్ వైపు తిరిగి తెలిసింది తెలిసింది అన్నాడు. రేవంత్ విసుగ్గా ఏం తెలిసింది అన్నాడు. ప్రేమికుడా,
ఈ బాలిక ఫోన్ సంఖ్య తెలుసుకోవాలనన్నా నువ్వు మన పెద్ద బజారు నాలుగు దారుల కూడలి వద్దనున్న నెహ్రూ బొమ్మ దగ్గరికి పోవలెను, పోయి ఏం చేయవలెను అన్నాడు. పావురమును ఎగురవేయి నెహ్రూ గారి కుడిచేయి ఆయన శరీరమునకు ఎంత కోణములో ఉన్నదో కనుగొనవలెను. ఏడ్చినట్టుంది. అలనాడు రాజకుమారులు ప్రేమకై సప్త సముద్రములు దాటినారు. నీవీ మాత్రం చేయలేవా? రేవంత్ ఆలోచనలో పడ్డాడు. జేమ్స్ ప్రోత్సహిస్తున్నట్టు చూశాడు. రేవంత్ కొద్దిగా తటపటాయించి సరే అన్నాడు. ఆ రాత్రి 11:00 అతడు జేమ్స్ నల్లబట్టలేసుకుని నెహ్రూ విగ్రహం దగ్గరికి చేరుకున్నారు. అనుకున్నదంతా సులభంగా కాలేదా పని. టేపులు పట్టుకొని కొలుస్తూ ఉంటే బీట్ కానిస్టేబుల్ పట్టుకున్నాడు. తాము అరేబియా దేశస్థులు కామని, శిల్పాలని స్మగ్లింగ్ చేసేవాళ్లం అసలే కామని ఎంత చెప్పినా వినలేదు. సర్వే డిపార్ట్మెంట్ వాళ్లము అని చెప్పారు. కానీ అర్ధరాత్రి ఆ డిపార్ట్మెంట్ వాళ్లు ఎందుకు పనిచేస్తారని ఎదురు ప్రశ్న వేశాడు పోలీస్. కొద్దిగా తెలివితేటలున్న వాడిలా కనపడ్డాడు అతడు. పొరపాటున పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చినట్టున్నాడు. అతడికి 10 రూపాయలిచ్చి తప్పించుకునేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. చివరికి ఆ కోణం ఎంతో కనుక్కొని ఆ రాత్రికి రాత్రి పిచ్చయ్య శాస్త్రి ఇంటికి బయలుదేరారు. రాత్రంతా నిద్రలేనట్టు ఆయన కళ్ళు ఎర్రగా ఉన్నాయి. చుట్టూ కాగితాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. వాటి నిండా లెక్కలేసి ఉన్నాయి. వైర్లు, క్యాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్లు చుట్టూ ఉన్నాయి. నిన్న అమ్మాయి చెప్పిన దానిమీద ఈయన ఇన్ని లెక్కలేసుంటాడని అనుకున్నాడు రేవంత్. నెహ్రూ గారి చెయ్యి 88 డిగ్రీలతో పైకి లేచుంది. దీన్ని బట్టి ఏం తెలియచున్నది అని అడిగాడు రేవంత్. పిచ్చయ్య శాస్త్రి కాగితం మీద వేశాడు. టాన్ తీటా బై రూట్ ఆఫ్ 1+టాన్2 తీటా. చిన్న లెక్కని అంత గందరగోళం చేసినందుకు అతని మనసులో అభినందించాడు రేవంత్. ఆ తర్వాత దానికి కొన్ని తీసేశాడు, నెంబర్లు కలిపాడు, కొన్ని కొన్నిటిని క్యాలిక్యులేటర్తో గుణించాడు. కొంచెంసేపు మాంత్రికుడులా ఆలోచించాడు. తర్వాత కళ్ళు తెరిచి తెలిసింది అన్నాడు. ఏం తెలిసింది అన్నాడు. రేవంతుని ప్రియురాలి టెలిఫోన్ నెంబరు అన్నాడు. స్నేహితులిద్దరూ ఉద్వేగంతో ఒక్కసారిగా ఎంత అని అడిగారు. రేవంత్ చేతులైతే టెన్షన్తో వణకసాగాయి. బాలకుడా, నీ ప్రియురాలి ఫోన్ నెంబర్ 7634 అని చెప్పాడు. ఇదండి ఇవాల్టి స్టోరీ. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు గనక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తిరిగి మళ్ళీ మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.